శ్రీమాత్రే నమః. దీపావళి రోజున ఏ మంత్ర సాధన చేస్తే మీరు కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయో, మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందో, ధనలక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఉంటుందో, అటువంటి అద్భుతమైన మంత్ర సాధన మీకు తెలియజేస్తాను. ఈ సాధన చేసిన వారికి కేవలం సంపదలు లభించడమే కాకుండా సమాజంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఐహికపరమైన సంపదలను సౌభాగ్యాలను పొందటం కోసం ఈ తాంత్రిక విధానాన్ని చేయవచ్చు. సంతానం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా మేలు కలిగించే ఈ స్వర్ణవటి సాధన ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. సమస్యలు మానవ జీవితంలో తరచుగా వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు వాటంతటవే కాలగమనంలో పరిష్కారం కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండి మానవుల్ని వివిధ రకాలుగా పీడిస్తాయి. అలాంటి సమయంలో మనోధైర్యము శక్తి ఉన్నవారు ఈ సాధనను చేసి మంత్రసిద్ధి పొంది తమను పీడిస్తున్న సమస్యల నుండి బయటపడవచ్చు. సామాన్యులు కూడా మంత్ర సాధనను పఠించి ప్రయోజనాన్ని పొందే విధంగా ఒక నూతన తంత్ర విధానం కూడా ఉంది. ఈ విధానంలో ఎలాంటి ప్రత్యేక నియమ నిష్టలు లేకుండా అనుష్ఠానం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ విధానంలో జపించబడిన మంత్రాలు తిరుగు లేకుండా ఫలిస్తాయని అనుభవపూర్వకంగా ఎందరికో రుజువైంది. ఈ స్వర్ణవటి యంత్రము మంత్రమును ఒక గురువు వద్ద నుండి స్వీకరించాలి. పసుపు రంగు వస్త్రము, ఒక పీట, పసుపచ్చ రంగు ఆసనం, మహాలక్ష్మీదేవి పటం, ఒక ప్లేటు, కొబ్బరి నూనె, సాంబ్రాణి, జపమాల, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సాధన కేవలం 3 రోజులు మాత్రమే చేస్తే సరిపోతుంది. దీపావళి రాత్రి 9 గంటలకు తలస్నానం చేసి, పసుపు రంగు వస్త్రాలను ధరించి, పసుపచ్చ రంగు ఆసనం పైన ఉత్తర దిక్కును చూస్తూ కూర్చోవాలి. సాధనా సమయంలో మీ ఎదురుగా ఒక పీటను ఉంచి దానిపై పసుపు రంగు వస్త్రమును పరిచి ఆపై మహాలక్ష్మి పటాన్ని ఉంచాలి. ఆ పటం ముందు ఒక ప్లేటును ఉంచి అందులో స్వర్ణవటి యంత్రమును ఉంచాలి. దానిపైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఆ తర్వాత సాంబ్రాణి వెలిగించి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. జపమాలను తీసుకుని 21 సార్లు మంత్రాన్ని జపించాలి. మంత్రము డిస్ప్లేలో ఇస్తున్నాను, చూసి రాసుకోండి. ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత జపమాలను స్వర్ణవటి యంత్రం చుట్టూ వేసి ఉంచాలి. 3 రోజులు పూజ ముగిసిన తర్వాత 4వ రోజున స్వర్ణవటి యంత్రాన్ని ఒక పెట్టెలో వేసి మూత వేయాలి. ఈ అమోఘమైన స్వర్ణవటి సాధన చేసిన వారికి ఆకస్మిక సంపదలు లభిస్తాయి.